స్వామి, భూమి మీద ఎన్నో రకాలైన పుట్టుకలు, ఎన్నో రకాలైన చావులు. అసలు పొద్దున్నే చూస్తే అయ్యో ఇలా ఇలా కూడా మనుషులు చచ్చిపోతారా అన్నట్టుగా ఉంది. అంటే ఎందుకని అసలు మనుషులందరూ ఒకటే అనుకున్నప్పుడు, పుట్టుక ఒకటే చావు ఒకటే అనుకున్నప్పుడు, అందులో కూడా ఇన్ని రకాల పుట్టుకలు ఇన్ని రకాల చావులు ఎందుకని అనుకుంటున్నారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు దీనికి రెండు రకాలుగా ఆన్సర్. ఒకటి కర్మని నమ్మిన వాడికి ఒక ఆన్సర్, కర్మ నమ్మకపోయిన వాడికి కూడా ఇంకొక ఆన్సర్. కర్మని నమ్మిన వాడి గురించి మొట్టమొదటి చెప్తాను, ఎందుకంటే మన కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కనుక. ఒకడు తన జీవితకాలంలో రకరకాలుగా క్రూరమైన పనులు చేస్తూ బతుకుతాడు. వాడు వీణ్ణి పొడుస్తాడు, వాణ్ణి పొడుస్తాడు, చంపుతాడు, జంతువుల్ని చంపుతాడు, తింటాడు, పచ్చి జంతువుల్ని తింటాడు, రకరకాలుగా ఇలా జీవించిన వాడికి నెక్స్ట్ బర్త్ రావాలి కదా మేడం. వాడు కూడా నెక్స్ట్ బర్త్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఒక గేట్ దగ్గర ఒక ప్యూని మనం పెట్టాం, ఏదో అవసరం వచ్చి ఆ ప్యూని మనం బయటికి పంపించాం అనుకోండి, ఆ పని మనమే కదా చేయాలి. అలాగే వీడు ఒక కోడిని చంపాడు అనుకోండి, మరి ఆ కోడిగా చేయాల్సిన పనులు దానికి కొన్ని ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్, వీడు దాన్ని ఆపేసాడు కనుక ఆ బతుకు మళ్ళీ వీడు చేయాలి. సో చేపని చంపాడు అనుకోండి, ఆ పనులు వీడు చేయాలి. ఒక ఈగను చంపాడు అనుకోండి, అవి వీడు చేయాలి. ఒక దోమను చంపాడు అనుకోండి, ఓ పందిని, ఓ మేకని, ఒక గొర్రెని, బర్రెని, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు వీటన్నిటినీ వాడు చంపినప్పుడు అవన్నీ చేయాల్సిన పనులు వీడు చేయాలి కనుక వీడికి నెక్స్ట్ బర్త్లో వాటికి ఏవేవైతే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉందో అవన్నీ వీడికి ఎక్స్పీరియన్స్కి వస్తాయి ఆటోమేటిక్గా, ఒక దాని తర్వాత ఒకటి. ఒక బర్త్లో రాకపోవచ్చు, మేబీ ఏ ఫ్యూ బర్త్స్, రైట్? దాన్ని బట్టి వీడి యొక్క పుట్టుకలోనూ మార్పులు వస్తాయి. ఒక్కొక్కడు కుక్కలా పుడతాడు, ఒక్కొక్కడు చేపలా పుడతాడు, ఒక్కొక్కడు పందిలాగా పుడతాడు, ఒక్కొక్కడు పిల్లిలాగా పుడతాడు. ఆ పుట్టే ప్రాసెస్లో వీడు యాక్చువల్గా మనిషిగా పుట్టాల్సిన వాడు. మనిషిగా పుట్టాల్సిన కుక్కలా పుట్టాడు అనుకోండి, మరి దానిలో తేడా ఉంటుంది కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్త్స్. చాలామంది అంటుంటారు వీడికి ఉండే కర్మలు ఎన్ని రకాలు ఉంటాయో, కర్మని వీడు అనుభవించాలి. కర్మ ఎప్పుడూ కూడా కృతం కర్మ శుభ అశుభం అవశ్యం అనుభోక్తవ్యం. ఏది మనం ఒకసారి చేశామో దాన్ని ఎప్పుడో అప్పుడు తప్పకుండా అనుభవించి తీరవలే, ఎవడైనా కానివ్వండి. మరి అనుభవించడానికి బాడీయే కదా సాధనం, బాడీలోకి రావాలి, మళ్ళీ బాడీలోంచి వెళ్ళాలి. కనుక ఈ మధ్యలోనే వాడికి అనుభవించాల్సిన వాటన్నిటిని కూడా అనుభవింపచేయాలి. లేదా కర్మల యొక్క తారతమ్యాన్ని బట్టి వీడి యొక్క పుట్టుకల్లో తారతమ్యాలు ఏర్పడతాయి, వీడి యొక్క పోకడలో తారతమ్యాలు ఏర్పడతాయి, వీడు సాగించే జీవితంలో కూడా తారతమ్యాలు ఏర్పడతాయి. ఇది కర్మను నమ్మిన వాడి సంగతి. కర్మని నమ్మలేదనుకోండి, అలాంటప్పుడు ఇందాక మేము చెప్పాను చూసారా లాజిక్, ఒకడిని ఉన్నా వీడు ఏదో చేశాడు, హింసించాడు, మరి హింసించిన దాని యొక్క ఫలితం వీడు పొందాలి కదా. అంచేత వీడికి వాడి హింసకి సంబంధించినటువంటి ఏ అనుభవం ఉంటుందో అనుభవం వీడికి ఇక్కడ రావాలి. కొంతమంది చెప్తుంటారు, అబ్బా నేను నిజంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం తప్పు చేయలేదండి, కానీ ఎందుకు వచ్చిందండి ఇలాంటిది, పాపం వాడండి, అసలు ఎంత అమాయకుడండి, కానీ వాడికి ఎందుకండి ఇట్లాంటి బాధ వచ్చింది, వాడికి ఎందుకంటే ఇట్లాంటి రోగం వచ్చింది, వాడికి ఎందుకండి ఇట్లాంటి చావు వచ్చింది, ఇలా అంటుంటారు. లాజిక్ మనం బట్టి మనం చూసినట్లయితే వీడి ఇంతకుముందు ఏం చేశాడని పాపం వాడికి తెలియదు. ఇప్పుడు మనం కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తాం. ఇప్పుడు ఈవేళ త్రేనిపి వచ్చిందనుకోండి, దాంట్లో జీలకర్ర వాసన వేస్తే బహుశా నిన్న తిన దాంట్లో ఎక్కడో జీలకర్ర ఉండి ఉంటుంది అని మనం ఊహిస్తాం మనం. అలాగే ఇప్పుడు మనం అనుభవించేటటువంటి దాన్ని బట్టి బహుశా వీడు ప్రీవియస్ బర్త్లో వీడు ఏదో చేసి ఉంటాడు అని మనం తప్పకుండా వి ఇన్ఫర్ దట్, అది మనం ఊహిస్తాం దాన్ని. బికాస్ ఇది మనకి ఫస్ట్ బర్త్ కాదు, ఎవరికి కాదు, ఎన్నో బర్త్స్ మనకు సాగుతున్నాయి. దీన్ని మనం అంగీకరించాలి లాజికల్గా చెప్తున్నాను.
ఎందుకు లాజికల్గా అంగీకరించాలి? ఒకే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు సంతానం ఒకే రకంగా ఉండట్ల, ఆలోచనల్లో కానీ ఆచరించే యాక్టివిటీస్లో కానీ ఎందుకు వచ్చింది డిఫరెన్స్? దేర్ మస్ట్ బి సమ్ గైడింగ్ ఫ్యాక్టర్ బిహైండ్. అది మనం పూర్వజన్మలోంచి వచ్చింది ఏదో అని క్యారీడ్ ఫార్వర్డ్ తీసుకుంటాం మనం. పశువుల్ని మనం చూస్తున్నాం, సే ఒక దూడ పుట్టింది, పుట్టిన 1.5-2 మినిట్స్లో అది మెల్లిగా లేచే ప్రయత్నం చేస్తుంది, ఒక 5 మినిట్స్ కల్లా లేచి నిలబడుతుంది, అండ్ ద కాఫ్ సర్టన్లీ నోస్ వేర్ ద అడర్ ఈజ్ టు సక్ ద మిల్క్. ఒక దూడ, దానికి అక్కడ పొదుగు ఉంది, అందులో పాలున్నాయి, తనకు ఆహారం, అక్కడి నుంచి తను సంపాదించాలి. బట్ హూ గైడెడ్ దిస్ టు దట్ స్మాల్ క్రీచర్? ఎవరికి దానికి గైడెన్స్ ఇస్తున్నారో మనకి తెలియదు. మరి తల్లి తను చెప్పదు, చెప్పే స్థితిలో తల్లి కూడా ఉండదు, ఎందుకంటే అప్పుడే పాపం దూడనికి అంటుంది, అది ఇంకా తన బాధ ఏదో తను పడుతూ ఉంటుంది. కానీ మీన్వైల్ ఈ పిల్ల లేస్తుంది, నడుస్తుంది, పొదుగు దగ్గర మూత పెడుతుంది, పాలు తాగడం కూడా ప్రారంభిస్తుంది. అంటే వ్యక్తికి బ్రతికేటటువంటి అదృష్టం ఉంది కనుక ఆ వెనకాతలు ఉండేటువంటి ఆ అదృష్టం ఏదో దాన్ని గైడ్ చేస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దానికి కూడా ఒక ప్రీవియస్ బర్త్ ఉంది, ఆ బర్త్ ప్రకారం దానికి నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి అని అనిపించింది. సో ఇట్ సెర్చ్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ ఇట్ గాట్ ద ఫుడ్ ఆల్సో. ఇది వెనకాతల కర్మ. వెనకాతల కర్మ ఉందో లేదో మనకు తెలియదు, బట్ వెనకాతల బర్త్స్ అయితే మనకి తప్పనిసరిగా ఉన్నాయి. అండ్ సంథింగ్ వీ హ్యావ్ ఎక్వైర్డ్ ఆల్సో విత్ అస్, క్యారీయింగ్ దట్ స్టాక్ రైట్ నౌ విత్ అస్.